హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మనకి నేను ఒక కమ్యూనిటీలో ఒకటి పోస్ట్ చేశాను కదండి అంటే సర్వే లాంటిది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటే మనీ సేవింగ్సా లేకపోతే గోల్డ్ సేవింగ్సా లేదా గోల్డ్ కొనుక్కోవడానికి మనీ సేవింగ్ ఐడియాస్ ఎలాగో ఇస్తూ ఉన్నాం అప్పుడప్పుడు సో అలాంటివా లేకుంటే బిజినెస్ ఐడియాస్ అంటే ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి అవసరమే కదండి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి సిల్వర్ కొనుక్కోవాలని ప్రతి మహిళకి ప్రతి అమ్మాయికి ఉంటుంది కాబట్టి నేను అన్ని రకాల వీడియోస్ కవర్ చేస్తున్నాను ఇందులో మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్రెండ్స్కి ఎలాంటి వీడియోస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనేది నాకు కూడా తెలియాలి కదండి అలా తెలిస్తే ఎక్కువగా పర్సంటేజ్ మనకి అలాంటి వీడియోస్ చేసుకోవడానికి బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు అడిగిన చాలా కంటెంట్స్ అడుగుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కువగా మనకి మనీ రిలేటెడు సేవింగ్స్ రిలేటెడు ఇట్లా బిజినెస్ ఐడియాస్ ఇవే కదా ఉంటున్నాయి కాబట్టి ఈ ఈ టాపిక్స్ అన్నిట్లో కూడా దేనికి ఎక్కువగా మనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏది ఎక్కువగా కావాలి అవసరం అనేది చిన్న సర్వే లాంటిది పెట్టాను బట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు కదండి సో అందరూ కూడా వీలైనంత వరకు మనకు సెవెంటీ పర్సెంట్ వరకు ఓటింగ్ అనేది ఉంటే అప్పుడు ఎంతమందికి ఎంత పర్సంటేజు ఇట్లా ఇంత ఈ వీడియోస్ అడుగుతున్నారు అనేది ఐడియా ఉంటుంది సో చాలా తక్కువ మంది ఓటింగ్ చేస్తున్నారు ఇంకా అంటే అప్డేట్ అవుతుంది సో మీరేం చేస్తారంటే కమ్యూనిటీ పోస్ట్లో ఎలాగో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంటుంది వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఓట్ చేయండి ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది పర్టికులర్గా ఎక్కువ మంది ఏది అడుగుతున్నారో అది ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ కూడా చేస్తానండి వీడియోస్ మిగిలిన వాళ్ళకి చేయరా అనేం కాదు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అన్ని రకాలుగా అందరికీ యూజ్ అయ్యేవి పెట్టాలి అది ఇప్పుడు ఒకరు అడిగారు పది మంది అడిగిన పది మంది అడిగింది ముందుగా పెడతాను ఒక నలుగురు అడిగింది నెక్స్ట్ తీసుకుంటాను సో ఆ విధంగా వీడియోస్ అయితే నేను కవర్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఇదేమంటే అందరికీ యూజ్ అవుతుంది కానీ ఏ టాపిక్ పెట్టినా కూడా లేడీస్కి అందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేను చేస్తున్నానండి ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి చదువున్నా లేకున్నా ఇది ప్రతి వీడియోలో నేను చెప్పే అంశమేనండి ఎందుకంటే మీకు మోటివేషన్ కూడా నేను ఇవ్వాలి బిజినెస్ ఐడియాస్ కూడా ఎందుకు ఇస్తున్నాను అంటే ఇప్పుడు గోల్డ్ సేవింగ్స్ సిల్వర్ సేవింగ్స్ మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఎర్నింగ్ అనేది ఎంతో కొంత ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో మెయింటెనెన్సు ప్రతి ఇంట్లో ఆడవాళ్లే చేయాలని లేదు కదండి చాలా ఇళ్లల్లో జెంట్స్ కూడా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో ఆడవాళ్ళ పాత్ర ఫినాన్షియల్గా తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు వాళ్ళు సేవింగ్ ఎలా చేయాలి ఏదైనా హస్బెండే చూసుకుంటూ ఉంటారు ఇంట్లో అన్నిటికీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు సేవింగ్స్ ఎలా చేయగలుగుతారు ఆడవాళ్ళకు సో అందుకనే నేను వాళ్ళు కూడా ఇంట్లో నుంచో లేదంటే పార్ట్ టైమ్ గానో ఏదో ఒక బిజినెస్ చేసుకును ఏదో ఒక చిన్నపాటి ఎంప్లాయ్ చేసుకును ఎంప్లాయ్మెంట్ లాంటిది ఉంటే ఎంతో కొంత ఎర్నింగ్ చేస్తారు సో దాన్ని బట్టి దాని నుంచి మనకు వచ్చే ఇన్కమ్తో ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి ఏదైనా మనం ఏం చేయాలన్నా కూడా ఒక ప్లాన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మనం ఒక చిన్న ఒక రెండు గ్రాముల్లో ఏదైనా ఐటమ్ తీసుకోవాలి బంగారం అనుకుంటే దానికి పర్టికులర్గా ఒక ప్లాన్ వేసుకుని మంత్లీ ఎంత సేవ్ చేయగలం మనం ఎన్ని రోజుల్లో ఇది కొనుక్కోవాలి అనే ఒక ప్లాన్ ఉంటేనే కదండి సేవింగ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టే మన సబ్స్క్రైబర్స్ చాలామంది విలేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి డీటెయిల్డ్గా మనం ఎన్ని గ్రాముల్లో ఈ వస్తువు కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది మనం ఎంత సేవ్ చేయాలి ఎన్ని నెలల్లో కొనుక్కోవాలంటే పర్ నెల అంటే పర్ మంత్కి ఎంత సేవ్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నాను మీకు డీటెయిల్డ్గా అందరికీ అర్థం అవ్వడానికి పర్టికులర్గా చదువు లేని వాళ్ళు కూడా అవ్వాలి అనేది అండి నా ముఖ్య ఉద్దేశము కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది చదువు లేని వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం కూడా తెలియదు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ అనేది కూడా నేను సింపుల్గా మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను సో ఒకవేళ తెలిసిన వాళ్ళైతే అక్కడ స్కిప్ చేసేసేయండి అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఆల్రెడీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో గోల్డ్ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోండి అక్కడ వరకు సో ఇంకేదైనా మీ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయనుకుంటే వీడియో చూడండి సో అందుకనే నేను మన వీడియో చూస్తే ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటర్స్ అయినా ఎవరికైనా ఈజీగా అర్థం అవ్వాలి అనేదే నా కాన్సెప్ట్ అండి సో ఇంకా సర్వేలో ఎక్కువగా గోల్డ్ సిల్వర్ వాటి మీద కొనుక్కోవాలంటే సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు సేవింగ్స్ ఇదివరకు చాలా వీడియోస్ చేస్తున్నానండి కొత్త వాళ్ళు అయితే మాత్రం పాత వీడియోస్ కూడా మీకు టైం ఉన్నప్పుడు ఒకటి ఒకటి చెక్ చేసుకుంటూ చూడండి కంటెంట్ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెష్గా ఇప్పుడు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇకపోతే ఈరోజు ఎనిమిది నెలలకి ఎనిమిది గ్రాముల్లో గోల్డ్ అది కూడా తాళి అంటే మనకు తాళి బొట్టులో అంటే తాళి సరుడులో వేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదండి ఉదాహరణకి లక్ష్మీ కాసులు వేసుకుంటాము మ్యాంగో లాకెట్స్ లాంటివి వేసుకుంటాం చిన్న చిన్నవి అదేవిధంగా అరటి గెల అంటే చిన్నపాటి బనానాది షేప్లో ఒక అరటి గెల ఎలా ఉంటుందో అలాంటిది ఒక వేసుకుంటూ ఉంటాము ఇంకా యాజ్ యూజువల్గా గుండ్లు వేసుకుంటాము ఈ ట్యూబ్స్ వేసుకుంటాము ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో మనకి ఇవన్నీ కూడా పెళ్ళినప్పుడో లేకపోతే మనం పెళ్ళైన తర్వాత పదహారు రోజులకి సరుడు మార్చేటప్పుడు మార్చుకుంటూ ఉంటారు మళ్ళీ ఆడవాళ్ళు సేవింగ్స్ చేసుకొని వాటిని వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా కొనుక్కుంటూ మళ్ళీ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా సో ఒకవేళ ఇట్లాంటి తాళి అంటే ఇవి చిన్న చిన్న ఐటమ్స్ ఏ కదా సో వీటిని కూడా మనం ఎలా సేవింగ్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న సేవింగ్స్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతుంది అంటే గోల్డ్ మన ఇయర్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ వీటికి కూడా చెప్పున్నాను బట్ ఈ తాలు సరుడులో ఒక ఎయిట్ గ్రామ్స్ ఫోర్ ఐటమ్స్ అండి అంటే వన్ గ్రామ్లో ఒక్కొక్క గ్రామ్లో రెండు కాసులు ఒక్కొక్క గ్రామ్లో రెండు మ్యాంగోస్ ఒక్కొక్క గ్రామ్లో రెండు మ్యాంగో అది అరటి గెల ఇకపోతే గుండ్లు ఒక రెండు గ్రాముల గుండ్లు ఇవన్నీ కూడా ఎయిట్ గ్రామ్స్లో ఒక ఫోర్ ఐటమ్స్కి మనం ఎంత అవుతుంది ఇప్పుడున్న రేట్ ప్రకారం ఈరోజు గోల్డ్ రేట్ అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఈరోజు గ్రామ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది సో నేను యాజ్ యూజువల్గా మన వీడియోస్లో ఆరు వేలు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మనం ఏదైనా ఒక ఐటమ్ అనుకున్నప్పుడు దాన్ని కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ మనం కొనుక్కునే ఇంటికి రావాలి అంటే ఒక పది రూపాయలు ఎక్కువగానే సేవింగ్స్ చేసుకోవాలి కాబట్టి నేను ఆరు వేలు లెక్కన మీకు గ్రామ్ వేస్తాను సో ఆరు వేలు ఇంటూ ఎయిట్ గ్రామ్స్కి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే గోల్డ్ ప్రైస్ పడుతుందండి మనకి ఓన్లీ గోల్డ్ ప్రైస్ ఎనిమిది గ్రాములకి ఎయిట్ మంత్స్ అంటే మీకు పర్ మంత్ మనకు ఒక్కొక్క గ్రామ్కి సేవ్ చేస్తున్నట్టు సో ఈ ఎయిట్ గ్రామ్స్కి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే అమౌంట్ పడుతుంది ఇక దీనికి ట్యాక్స్ అంటే మనకి వేస్టేజు జిఎస్టి ఎంత అనేది నేను పక్కన మీకు ఫిగర్ ఇస్తాను అర్థం అవడానికి సో మనకి యావరేజ్గా తీసుకుంటే నేను అంటే మనకి వేస్టేజ్ అనేది చిట్టు వేసుకుంటే వేస్టేజ్ అనేది ఉండదండి ఎయిటీన్ పర్సెంట్ అప్ టు వరకు ఇప్పుడు నేను అన్ని రకాల చాలా రకాల జ్యువెలరీ షాప్స్వి వాళ్ళ స్కీమ్లు వే చెప్పున్నాను కదా వీడియోస్ ఒకవేళ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చెక్ చేయండి ఒక చాలా బ్రాండెడ్వి ముఖ్యంగా మనకి అన్ని ఊర్లలో అన్ని సిటీస్ టౌన్లలో ఉండే బ్రాంచెస్ ఉంటాయి కదా అలాంటి పెద్ద పెద్ద షోరూమ్స్లో ఉన్నటువంటి గోల్డ్ చిట్స్ స్కీమ్స్ చెప్పున్నాను సో దాని ప్రకారం మనకి యావరేజ్గా ఎయిటీన్ పర్సెంటేజ్ వరకు వాళ్ళైతే చిట్టు వేసుకున్న వాళ్ళకి తరుగు లేకుండా ఇస్తున్నారు సో మనం తీసుకునే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా ఉండొచ్చు సో ఒకవేళ చిట్టు వేసుకుంటే మనకి ఆ అమౌంట్ దగ్గర దగ్గర అండి ఒకవేళ ట్వెల్వ్ పర్సెంట్ వేసుకుంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ కదా మనకి గోల్డ్ ప్రైస్ ఎయిట్ గ్రామ్స్కి సో ఫైవ్ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ వేస్టేజ్ పడుతుంది ఇది చిట్టు వేసుకుంటే కనుక సో దీనికి ఇంకో అడిషనల్గా మనం ఇంకొక గ్రామ్ కూడా తీసుకోవచ్చు నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చిట్టు వేసుకోకుండా డైరెక్ట్ కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకుంటాము అనే వాళ్ళకి సో ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ నేను యావరేజ్గా వేస్తున్నాను సో ఇంకా జిఎస్టీ అయితే త్రీ పర్సెంట్ అండి అది కంపల్సరీగా వెయ్యాలి ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది మనకు జిఎస్టీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ మనకి జిఎస్టీ పడుతుంది ఇంకా ఓవరాల్గా తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ మనకి ఓవరాల్గా ప్రైస్ పడుతుంది ఎందుకంటే మన చిన్న చిన్న ఐటమ్స్ అన్ని వన్ గ్రాముల్లో సిక్స్ ఎయిట్ అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ ఎనిమిది తీసుకుంటున్నాం అంటే గుండ్లు ఎట్లా అంటే మనకి నేను ఎలా క్యాలకులేట్ చేస్తానంటే కాసులు ఒక్కొక్క గ్రాములు ఒక్కొక్క గ్రాములో రెండు మామిడి పిందెలు ఒక్కొక్క గ్రాములో రెండు అరటి గెల అనేది ఒక్కొక్క గ్రాములో రెండు గుండ్లు మాత్రం ఆరండి అంటే అంటే గ్రామకి మూడు గ్రామకి మూడు అంటే మనం కొంచెం చూడదగ్గ విధంగా ఉంటాయి మరి గ్రాముకి నాలుగు అంటే చిన్నవిగా వస్తాయి సో గ్రాముకి మూడు అంటే రెండు గ్రాములకు ఆరు వస్తాయండి సో అలా ఆ కొంచెం మీడియం సైజు తీసుకుంటే బాగుంటుంది మరీ చిన్నది లేకుండా సో గ్రాముకి నాలుగు ఆరు కూడా వస్తాయి మరీ చిన్నవి ఉంటాయి సో గ్రామకి మూడు వచ్చేటైతే బాగుంటుంది సో ఇట్లా ఆరు గుండ్లు నేను క్యాలిక్యులేట్ చేశాను సో మీ ఇష్టం అండి మీరు ఎట్లయినా తీసుకోవచ్చు బట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి కొంచెం మేకింగ్ అనేది ఎక్కువ వేస్తారు అందుకనే నేను యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ వేశాను ఇది సిక్స్ పర్సెంట్ ఎయిట్ టు టెన్ అట్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి యావరేజ్గా తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ ఓకే అది చిట్ వేసుకునే వాళ్ళకైతే ఇది లేకుండా తీసుకోవచ్చు సో మనకి యాభై ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలని అసలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసి ఎయిట్ మంత్స్కి డివైడ్ చేయాలి సో ఎయిట్ మంత్స్కి డివైడ్ చేస్తే పర్ మంత్కి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలైతే మనం సేవింగ్ చేయాలి సో ఆరు వేల నాలుగు వందలు అనుకోండి రౌండ్ ఫిగర్గా సో మనకి ఆరు వేల నాలుగు వందలని ఎవ్రీడే సారీ మంత్లీ మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ తీసుకునే వాళ్ళ శాలరీ వాళ్ళు ఉంటే మాత్రం మీరు హ్యాపీగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన సేవింగ్స్ అయితే తీసి పెట్టండి సిక్స్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ సో ఈ బల్క్గా మీరు అమౌంట్ తీసి పెడతారు కాబట్టి ఎలాగో చిట్టు వేసుకోండి ఎందుకంటే చిట్టు అయితే మీకు ఇక్కడ ఇంకొక గ్రామ్కి దగ్గర దగ్గర ఒక గ్రామ్ అమౌంట్ మనకు సేవ్ అవుతుంది సో నైన్ గ్రామ్స్లో కూడా తీసుకోవచ్చు ఇంకా ఏదైనా వన్ గ్రామ్లో అడిషనల్గా ఏదైనా కూడా తీసుకోవచ్చండి సో ఇంకా మాకు డైలీ వేజెస్ అంటే చిన్న చిన్న కిరాణా కొట్టు మెయింటైన్ చేసేవాళ్ళు ఇడ్లీ అంటే ఇట్లా చిన్న చిన్నపాటి ఇంటి దగ్గర హోటల్స్ పెట్టుకునే వాళ్ళు లేదా బండి మీద తోపుడు బండి మీద ఏదైనా ఎర్నింగ్స్ చేసేవాళ్ళు ఇట్లా చిన్న చిన్న వ్యాపారస్తులే అనుకుందాం వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళు ఇన్కమ్ చూస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు మాత్రం టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ పక్కన తీసి పెట్టేసేయండి ఎవ్రీ డే వన్ మంత్ తర్వాత మీరు వెళ్ళి గోల్డ్ చిట్కి కట్టుకోండి అందులో కూడా మనకి జ్యువెలరీ షాప్స్లో ఇప్పుడు అప్డేట్ చేశాను కదా ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చండి కాబట్టి ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి అంటే కొన్ని జ్యువెలరీ షాప్స్లో ఇచ్చున్నాను ప్రీవియస్ గా చూడండి ఏ ఏ షాప్స్లో ఎలా స్కీమ్స్ ఉన్నాయి అనేది అది చూడండి వాళ్ళకి చెప్తున్నాను సో ఒకటో తారీఖు నుంచి ముప్పై ముప్పై ఒకటో తారీఖు లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఆ మంత్కి పడుతుంది లేదా గోల్డ్ ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉందో ఆ రోజు వెళ్ళి కట్టేసేయండి సో దానివల్ల మీకేమంటే మీరు కట్టుకునే గోల్డ్కి కట్టిన అమౌంట్కి ప్రైస్ తగ్గుతుంది కాబట్టి కొంచెం గోల్డ్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది మీ అకౌంట్లోకి అలా చేసుకోండి నెక్స్ట్ ఇంక వీక్లీ పేమెంట్ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు లేబర్స్ ఉంటారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటారు వాళ్ళకి పర్ డే సెవెన్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కదండీ అంటే పర్ డే వేజెస్ ఒకవేళ మ్యాషన్ అనుకోండి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా తీస్తున్నారు సో అందులో మీరేం చేస్తారంటే వీక్లీ మీకు ఎవ్రీ సాటర్డే అట్లా పేమెంట్ ఉంటుంది కదా సో పదహారు వందల ఇరవై నాలుగు రూపాయలు సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ పక్కన పెట్టేసుకుంటే ఇది పక్కాగా మనకి ఎయిట్ గ్రామ్స్ తీసుకోవచ్చు అండి ఎయిట్ టు నైన్ గ్రామ్స్ చిట్టు వేసుకుంటే అయితే నైన్ గ్రామ్స్లో ఈజీగా తీసుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకోండి సో సేవింగ్స్ అనేది అలవాటు చేసుకోవాలండి ఇంతవరకు మాకు అలవాటు లేదండి మేము న్యూలీ మ్యారీడ్ కపుల్ మాకు సేవింగ్స్ గురించి అసలు ఐడియా లేదు అనే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ మీరు చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ తాళి సరుడులో వేసుకునే ఐటమ్సే కదా సో ఈ తాళి సరుడు ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇలా చిన్న చిన్న ఒక్కొక్క గ్రాము రెండు గ్రాములో తీసుకుంటే మెడ నిండా అంటే తాళి నిండా ఉంటుంది చూడడానికి అంటే తాళి అనేది చాలా మనకి అది పర్సనల్ కదండి కాబట్టి చా తాళి నిండా వేసుకోవచ్చు చూడ చక్కగా బాగా ఉంటుంది అంటే హిందూస్కి అయితే ఇది ఈ ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది బట్ ఒకవేళ మేము ఎయిట్ గ్రామ్స్లో తీసుకోవలేము అక్క అనుకునే వాళ్ళు ఫోర్ గ్రామ్స్లో ప్లాన్ చేసుకోండి ఎయిట్ మంత్స్కి అంటే మీకు ఒక్కొక్క నెలకి సారీ రెండు నెలలకి ఒక గ్రామ్ సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ సిక్స్ థౌజండ్ చేంజ్ మీరు సేవింగ్స్ చేయలేము అనుకునే వాళ్ళకి ఇట్లా చేసుకోండి సో ఇదే అండి వాళ్ళకి అంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలండి ఏదైనా కూడా మనకి ఒక ప్లానింగ్ ఉండాలి ఇది వరకు నేను చెప్పున్నానండి మీరు మంత్లీ కూడా సేవింగ్స్ చేసుకోవాలంటే ఎవ్రీడే పక్కన పెట్టుకోవాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ వరకు పెట్టుకున్నా కూడా మీరు ఇది అచీవ్ చేసుకోవచ్చు అండి దగ్గర దగ్గర సెవెంటీన్ ఫిఫ్టీ అవుతుంది వన్ వీక్కి సో ఇట్లయినా చేసుకోవచ్చు మీరు పదిహేడు వందల యాభై అంటే ఇంకా కూడా మీకు చేంజ్ మిగులుతుంది సో డే టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈ టూ ఫిఫ్టీ రూపీస్ ఎవరు తీసి పెట్టగలరంటే డైలీ వేజెస్ ఉన్నవాళ్ళు తీసి పెట్టవచ్చు లేదా వీక్లీ పేమెంట్ ఉన్న వాళ్ళు కూడా తీసి పెట్టవచ్చు మంత్లీ వచ్చే వాళ్ళకి మాత్రం శాలరీ రాగానే రౌండ్ ఫిగర్గా పక్కన అయితే పెట్టుకోవాలండి ఇంకా అది పెట్టిన తర్వాత సేవింగ్స్ చేసిన తర్వాతనే మీరు ఇంటికి సంబంధించి బడ్జెట్ ప్లాన్ వేసుకోండి ఒకవేళ మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉన్న శాలరీ ఉన్న వాళ్ళకి నేను అప్కమింగ్ వీడియోస్లో బడ్జెట్ ప్లాన్ కూడా వేస్తానండి చెప్తాను ఎందుకంటే ఇంత శాలరీ వస్తే ఎలా సేవింగ్ చేయాలి ఇంతే శాలరీ ఉంది ఎలా సేవింగ్ చేసుకోవాలి అని డౌట్స్ కూడా అడుగుతున్నారు అప్పుడప్పుడు నాకు కమెంట్స్లో సో నేనేమంటే బడ్జెట్ ప్లాన్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను తక్కువ శాలరీ ఉన్నవాళ్ళు రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు ఎలాంటి రెంట్ హౌస్ తీసుకోవాలి ఎంత బడ్జెట్లో తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఇస్తూ మీకు వీడియో చేస్తానండి కొంతమంది తక్కువ శాలరీ చే తీసుకుంటూ ఎక్కువ రెంట్స్ ఉన్న హౌసెస్లో ఉండడం వల్ల రెంట్కే ఎక్కువ అమౌంట్ పోతుంది సో ఇట్లా ఈ రెంట్కే పోవడం అంటే అది ఏం సేవింగ్ కాదు కదా ఖర్చులే వస్తుంది కాబట్టి రెంట్ హౌస్లో వాళ్ళు వీలైనంత వరకు తక్కువ రెంట్స్లో ఉన్నటువంటి హౌస్ చూసుకోవడం బెటర్ అండి అది నేను ఇంకొక వీడియో నేను బడ్జెట్ ప్లాన్లో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇవాళ్ళకి ఇదేనండి ఒక ఎయిట్ గ్రామ్స్లో మనం ఒక ఎయిట్ మంత్స్లో అంటే పర్ గ్రాము పర్ మంత్కి ఒక గ్రామ్ మనం సేవింగ్స్ చేసుకోగలిగితే చక్కగా తాలి సరుడు ఐటమ్స్ అన్నీ ఈజీగా తీసుకోవచ్చు సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే నా ఛానల్లో ఎలాంటి కంటెంట్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది సేవింగ్ ఐడియాసు మనీ సేవింగ్ ఐడియాసు అంటే గోల్డ్ సేవింగ్ ఐడియాసు బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ కూడా ఇచ్చున్నాను కొంచెం శాలరీ మీకు ఎంత ఉంటుందనేది నాకు ఐడియా ఉండదు కాబట్టి అప్ టు ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ తీసుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మెథడు సో తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి కొంచెం గోల్డ్ రెడ్యూస్ చేసుకొని ఒక నాలుగు గ్రాముల్లో ఒక నాలుగు ఐటమ్స్ తీసుకున్న ఒక కాసు ఒక మ్యాంగో ఒక బనానాది ఇట్లా గుండ్లు ఒక రెండు ఇట్లా తీసుకున్నా కూడా హ్యాపీనే కదా మనం కొంచెం కొంచెంగా సేవింగ్ చేసుకోవాలి తాళిలో నిండుగా ఉండడానికి మనం ఒక ఎయిట్ గ్రామ్స్ తీసుకుంటే కూడా చక్కగా చిన్న చిన్న ఐటమ్స్ అయినా కూడా ముచ్చటగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళకి చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి పక్కన ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయకపోయినా బెల్ బటన్ ట్యాప్ చేయకపోయినా నోటిఫికేషన్ అనేది మీకు రాదు సో సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి తప్పకుండా మన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు రెగ్యులర్గా ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే అండి అందరికీ బాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను